नमस्ते एसएस न्यूज़ की स्वागत कल्की भगवान चारिटीज वारी सौजन्यंतो लोका फाउंडेशन स्थानिक एमएलए किलिवेटी संजीवय्य चेतुल मीदुगा प्रारंभिंचि करोना वैरस बारिन पड़िन निरुपेदलकु करोना निवारणकु संबंधिंचिन विविध रकाल किट्लु आविर मिशन सानिटाइजर्स N95 मास्कुलु विटमिन मात्रलनु लोका फाउंडेशन सहायंतो इंटी इंटिकि वेल्लि सरफरा चेस्तुन्नारु। లోకా ఫౌండేషన్ వారు మూడు మండలాలు నాడా సూర్యుపేట దర్వాసపురం మండలాలకు సంబంధించి ఎవరైతే కోవిడ్ బాధలు పడినారో వాళ్ళకి కిట్లు అరేంజ్ చేస్తారు। అంటే ఏప్రైజ్ కిట్లు మరి మాస్కులు కూడా ఎవరికైతే వాయిస్ వచ్చిందో వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కిట్లు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సులూరుపేటలోని తమ క్యాంప్ ఆఫీస్ నుండి సులూరుపేట నియోజకవర్గ స్థాయిలోని అన్ని విభాగాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రంలోని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే సంజీవయ్య అధికారులతో చర్చించి పలు సూచనలు తెలియజేశారు। पंचायत प्रेसिडेंट्स लीडर्स गुड मॉर्निंग टू एवरीबॉडी यू ऑल वेलकम द मीटिंग आर यू हियरिंग వినబడుతుందా अंदर की गुड मॉर्निंग సర్ సర్ నేను పంచాయతీ సెక్రటరీ సర్ పంచాయతీ సెక్రటరీ కాకుండా సర్పంచ్లు ఎవరైనా వచ్చారా పంచులు సర్పంచులు సెక్రటరీ ఈ 2 సంవత్సరాల కాలంలో అర్థమైందా మరి మీరు వాళ్ళ ఎంపీడీఓ శివయ్య గారు సర్ మ్యూట్ మ్యూట్ చేయండి సర్ మిగతా వాళ్ళు మ్యూట్ చే పెట్టుకోండి అందరూ మ్యూట్ లో ఉంటే శివయ్య గారు హలో నమస్తే సార్ నింపిడు శివయ్య తలమట్ల ఇంటి మాట్లాడుతున్నాను సార్ నమస్తే సార్ మీ వాయిస్ అంత క్లారిటీ రావట్లేదు సార్ అవునా సార్ నేను ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వేళ్ళు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజుకి పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో राष्ट्र सूलूरपेट निजर्ग मरी गौरव मुख्यमंत्री गारे कार्यक्रम अभिवृद्धि कार्यक्रम कावचु संक्षेम कार्यक्रम कावचु अंत मरी रोजु पंडग वातावरण जरूर जरूरी मरी जूम याप द्वारा अरे निजु कार्यक्रम एन जरूरी कोविड कारण वाल इक तक दी जे आविष्क मरी
జూమ్ యాప్ ద్వారా మరి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండల అధికారులత గాని మున్సిపల్ రెండు మున్సిపాలిటీల చైర్మన్త గాని మరి అటు ఎంపీడీ వాళ్ళు సెక్రటరీస్ గ్రామ సర్పంచ్లు అదే విధంగా లబ్ధిదారులు వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరిపిస్తున్నారు కరోనాని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు మరి ప్రజలకు ఎలాంటి మంచి పనులు జరిగినాయో మరి లబ్ధిదారుల నుంచి వింటుంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి లబ్ధి వాళ్ళకి చేకూరింది ఏ విధంగా లబ్ధి పొందారు మరి గొప్ప కార్యక్రమాలను ఏ విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వాళ్ళ నోటి ద్వారా వింటుంటే చాలా సంతోషం వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి అయిన శుభ సందర్భంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 2 ఏళ్ల పాలన విజయోత్సవాలను సులూరుపేట శ్రీ స్వశక్తి భవనం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 40 మంది నిరుపేదలకు నూతనంగా పెన్షన్స్ ను మంజూరు చేసి వారిపై ఎమ్మెల్యే సంజీవయ్య చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, జెట్టి వేణుయాదవ్, చెంగాలమ్మ దేవస్థానం బోర్డు మెంబర్స్ గోగుల తిరుపాలు, కౌన్సిలర్స్ ముత్తుకూరు లక్ష్మమ్మ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ధరించి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జనాలను కష్టపోదు. ఈ యొక్క వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ఈ 50 ఇళ్లకి వాడాలి. ఇప్పుడు ఏ నాయకుడు చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వారి యొక్క లబ్ధిదారులు సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తూ ఉన్నారు. ప్రజలకి అనువైన పాలన, ప్రజలకి చక్కటి సుపరిపాలన, వాళ్ళ తండ్రిని మించిన పాలన, అతని సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండింటిని కూడా ఈ రాష్ట్రంలో మరి సమపాలలో జరిపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి 2 సంవత్సరాలు ఒక యువకుడైన ముఖ్యమంత్రి గతానికి భిన్నంగా మొక్కవని విశ్వాసంతో ప్రజాశ్రేయస్సే ముఖ్యమని పాలన సాగిస్తున్న తీరును చూసి మరి ఎంతోమంది సీనియర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఈ దేశంలో ఎంతోమంది వయసు ఉన్న వాళ్ళు ముఖ్యంగా తీసుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆలస్యంగా తీసుకుంటా ఉన్నారు, ఎక్కడికో వెళ్ళలేదు. ఈరోజు ఇక్కడ మీరు వచ్చారు, 40 పెన్షన్లు శాంక్షన్ చేశారు. ఈ పెన్షన్ల విషయంగా వస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరీజ్ వేసుకుంటే ఇప్పుడే మా లక్ష్మ గారు చెప్పారు ఎవరు తిరగలేదు, మీరు సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఒక 2 అద్భుతమైన వ్యవస్థల్ని ఈ రాష్ట్రంలో ప్రజలకి అందుబాటులో ఉండేదానికి, ప్రజలకి
అంటే ప్రభుత్వానికి వాలలుగా ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అంతమేయో ఆ కార్యక్రమాన్ని వాళ్ళు అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉందండి. తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పాలనని ప్రజల ముందు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పాలన అందులో భాగమే మీ పెన్షన్లకి వస్తే ఈరోజు 40 మంది శాంక్షన్ అయ్యారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో.